హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అనీ వంటిల్లు ఈరోజు నేను మ్యాంగో లస్సి మ్యాంగో మిల్క్ షేక్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మీరు మొదటిసారి కనుక ఈ ఛానల్ని చూసినట్టయితే ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంది దాన్ని ప్రెస్ చేయండి నేను న్యూ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ ఇవి వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది అందుకే వేస్తున్నాను నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే పిస్తా పుచ్చపప్పు అయినా తీసుకోవచ్చు ఇలాచి ఇలాచి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాచిని మెత్తగా పౌడర్ చేసుకుందాము మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే అదైనా వాడచ్చు నేను ఫ్రెష్గా ఉండేదానికి ఇలాచిని ఇట్లా నలగొడుతున్నాను ఇందులోనే జీడిపప్పు బాదం పప్పు కూడా వేస్తున్నాను ఇది కూడా కచ్చాపచ్చాగా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి క్రష్ చేశాను పక్కన పెట్టుకుందాము మిల్క్షేక్కి కావాల్సినవి ఒక కప్పు మామిడిపండు ముక్కలు ఐస్ క్యూబ్స్ చల్లటి పాలు ఇవి కాచి చల్లార్చినవే అండి రుచికి తగినంత చక్కెర ముందుగా కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న జీడిపప్పు ఇలాచీ పౌడర్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ రుచికి తగినంత చక్కెర మామిడిపండు ముక్కలు ముందుగా దంచిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ ఇప్పుడు చల్లటి పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కన్సిస్టెన్సీ ఎక్స్ట్రా మిల్క్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది దీన్ని ఎలా సర్వ్ చేయాలో చూద్దాము ఇలాగా ఒక గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ పైన మామిడి పండు ముక్కలతో ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అంతే అండి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇలా ఇస్తే పిల్లలు లొట్టలేసుకొని తాగేస్తారు మీకు ఇంకొక విధానం కూడా చూపిస్తాను మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే ఇలాగ డైరెక్ట్గా మ్యాంగో మిల్క్ షేక్ గ్లాస్లో సర్వ్ చేసి ఫేవరెట్ ఐస్ క్రీమ్ వేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా అంతే అండి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇలాగ మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ మ్యాంగో మిల్క్ షేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మ్యాంగో లస్సీ ఎలా తయారు చేయాలో చూద్దాము మామిడి పండు ముక్కలు ఐస్ క్యూబ్స్ చల్లటి గడ్డ పెరుగు మీ దగ్గర మీగడు ఉంటే మీగడ వేయండి కమ్మటి టేస్ట్ వస్తుంది రుచికి తగినంత చక్కెర ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడిపండు ముక్కలు చల్లటి గడ్డ పెరుగు రుచికి తగినంత చక్కెర ఇలాచీ పౌడర్ నేను ఫ్లేవర్ కోసం వాడుతున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ అయ్యాక మళ్ళీ మీరు పెరుగు వేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ లస్సి ఇలాగే గట్టిగా ఉండాలని నేను కన్సిస్టెన్సీ ఇలాగే పెట్టాను ఈ మామిడిపండు లస్సీ రెడీ అయిపోయింది దీన్ని ఎలా సర్వ్ చేయాలో చూద్దాము ఒక గ్లాస్ తీసుకొని అందులో మామిడిపండు ముక్కలు ఐస్ క్యూబ్స్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో లస్సి వేసి పైన సన్నగా తరిగి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు వేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే అంతే అండి మ్యాంగో లస్సి రెడీ అయిపోయింది కొంతమంది పిల్లలు పెరుగు తిన్నారు కదా ఈ విధంగా మ్యాంగో లస్సి చేసిస్తే చాలా ఇష్టంగా తాగిస్తారు ఇలాగ కాకుండా నేను సింపుల్గా కూడా చూపిస్తున్నాను కొంతమందికి ఐస్ పడదు కదా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మ్యాంగో లస్సి తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మ్యాంగో మిల్క్ షేక్ మ్యాంగో లస్సి తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని తెలపగలరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అన్ని వంటిలను సబ్స్క్రైబ్ చేయండి నాకు ఫేస్బుక్ పేజ్ ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాన్ని కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్